మన ప్రతిరోజు జీవితంలో అనేకమైన సార్లు దేవునికి వ్యతిరేకమైన పాపములను అనేకమైన చేస్తూ ఉంటాం కదండి అయినా కూడా ఆయన ఇంకా అదే ప్రేమతో మనల్ని భరిస్తూ ఎంతగా మనం దేవునికి వ్యతిరేకంగా పనిచేసినా కూడా ఇంకా నా యొక్క పిల్లలవే కదా అని చెప్పి ఆయన ఎంతగానో మన గురించి ఓర్చుకుంటూ భరిస్తూ ప్రేమిస్తూ ఆయన రక్షణలోకి తీసుకొస్తూ ఉన్నాడు కదండి అయితే దేవుడు మన జీవితంలో ఉండడం అనేది ఎంత ప్రాముఖ్యమైనది అంటే ఆయన లేని జీవితం ఎటువంటిదంటే ఒక కార్ కి తాళం లేకపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఆ కారు ఎంత పెద్దదైనా ఎంత కాస్ట్లీ అయినా అందులో ఎన్ని ఫీచర్స్ ఉన్నా కూడా ఆ ఒక్క తాళం లేకపోతే ఆ ఫీచర్స్ అన్ని వేస్ట్ ఆ కార్ అంతా ఒక పెద్ద వేస్ట్ అలాగే మన జీవితంలో కూడా దేవుడు మనకి ఎంత పెద్ద స్థానం ఇచ్చినా మనం ఎంత గొప్ప స్థానంలో ఉన్నా మనం ఎంత గొప్ప వాళ్ళమైనా లేదా మనకి ఎన్ని తలాంతులు ఉన్నా ఎన్ని టాలెంట్స్ మనలో ఉన్నా కూడా మన జీవితంలో దేవుడు లేకపోతే అదంతా కూడా ఒక వేస్ట్ అని కానీ ఆయన ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో ఆయన మన జీవితానికి ప్రత్యేకతను తెచ్చే దేవుడే ఉంటాడు